100% జాబ్ గ్యారంటీతో ఐఎస్టీటీఎం బిజినెస్ స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. ఆంధ్రప్రదేశ్లో మాచర్లలో ఎన్నికల సందర్భంగా జరిగినటువంటి ఘటన మనందరికీ తెలిసిందే. ఆ సందర్భంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టుకు సంబంధించి అనేక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ఎట్టకేలకు ఆయన తాజాగా అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయిన తర్వాత రిమాండ్ కూడా వెళ్ళడం జరిగింది. ఈ సందర్భంగా మరొకసారి అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆయన అరెస్ట్ అయ్యేటువంటి సమయంలో కూడా కొంతమంది పైన చేయి చేసుకున్నారనేటువంటి ఒక ఆరోపణ ప్రస్తుతానికి వినపడుతుంది. అసలు మాచర్లలో ప్రస్తుతం తాజా పరిస్థితి ఏంటి? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టు తర్వాత అక్కడ నెలకొన్నటువంటి రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు రాజకీయ విశ్లేషకులు బత్తుల రామకోటయ్య గారు జూమ్లో జాయిన్ అవుతున్నారు. రామకోటయ్య గారు నమస్తే అండి. నమస్తే సాయి గారు. రామకోటయ్య గారు, ఎటకెలకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ అయ్యారు, రిమాండ్కి వెళ్ళారు. సో మాచర్లలో అక్కడ ఆయన అనుచరులు కానీ అక్కడ ప్రస్తుత రాజకీయ పరిస్థితి కానీ ఏ విధంగా ఉందంటారు? సాయి గారు, మనం ఒక విషయాన్ని చూడం. పిన్నెలకి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆయన యొక్క వైఖరి ఏంటి? ఇంతకు ముందు మీరు అన్నట్లు రిమాండ్ స్టేజ్లో కూడా కొంతమంది తెలుగుదేశం కార్యకర్తల మీద ఆయన చేయి చేసుకోవటం లాంటి ఘటనలు కూడా చోటు చేసుకుంటారు. అంటే ఆయన నేచర్ ఆఫ్ యాటిట్యూడ్ గురించి కానీ అక్కడ ఉన్నటువంటి విషయాల మీద ఒకసారి గతంలో జరిగినటువంటి చారిత్రాత్మక సంఘటనలు పునరావృతం చేయాల్సినటువంటి ఆవశ్యకత కూడా ఇక్కడ ఉంది. అసలు పిన్నెల నేర చరిత్ర, రాజకీయ చరిత్రగా నేర చరిత్ర, ఆయన క్రైమ్ హిస్టరీ 2004 నుంచి స్టార్ట్ అయింది. అంటే దగ్గర దగ్గర 20 ఏళ్ళ ఆయన సుదీర్ఘమైనటువంటి నేర ప్రక్రియలో, ఆయన యొక్క క్రైమ్ హిస్టరీలో ఎప్పుడు కూడా ఆయన రిమాండ్కి వెళ్ళినటువంటి పరిస్థితి ఇంతవరకు దాపరించలా. మీరు ఒకసారి కనుక పరిశీలించినట్లయితే 2004 ఆయన ఒక విగ్రహాల కేసులో ఆయన మీద ఫస్ట్ అభియోగం వచ్చిందంటారు. ఆ కేసులో కనీసం FIR పేరు నమోదు కాదా. అట్లాగే 2009 ఆ రోజు ఉన్నటువంటి పోలింగ్ బూత్ లో ఏజెంట్ల మీద దాడి చేయడం జరిగింది. తర్వాత 2014 దాడి చేయడం జరిగింది. 2017 పాపిరెడ్డి అని కళ్ళగుంట సంబంధించిన సర్పంచ్ని హత్య కేసులో ఆయన ప్రధాన నిందితుడిగా ఉండి తర్వాత యాంటిసిపేట్ బెయిల్ తెచ్చుకొని వాళ్ళ తమ్ముడు వెంకటరామరెడ్డి జైలుకి వెళ్ళడం జరిగింది. అట్లాగనే 2019 కూడా ఎలక్షన్ లో ఏజెంట్స్ మీద దాడి చేశారు. ఎలక్షన్ అయిపోయిన అంతరం వైకాపా రాగానే మళ్ళా బెయిల్ తెచ్చుకోవటం, కేసులు రద్దు చేయించుకోవటం ఇవన్నీ జరిగినాయి. అంటే ఒక నేరస్తుడికి ఎక్కడా కూడా రిమైండ్ చెప్పకపోయినప్పుడు, శిక్ష పడకపోతే ఆ నేరాన్ని అతను పదే పదే చేయటం జరుగుతూ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులకి, ప్రజలకి భయభ్రాంతులకు గురవుతాడు. ఒక నేరస్తుడు చేసినటువంటి నేరానికి శిక్ష పడినప్పుడు మిగతా వాళ్ళు కూడా ఈయన ఏం చేస్తాడు అనేటటువంటి భయంతో లోనై అభద్రత భావంలోకి ఉండి లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అవుతా ఉంటుంది. అతను కూడా ఏంటంటే ఒకసారి చట్టం ఏం చేయలేదు కాబట్టి నన్ను ఎవరు ఏం చేయలేనంటే భావంతో క్రైమ్ ని ఇంక్రీజ్ చేసుకుంటూ ఒక తర్వాత ఒకటి చేసుకుంటా పోవటం జరిగింది. చివరికి ఇన్ని ఆరోపణలు ఆయన పైన నిజమే అయి ఉంటే అక్కడ మాచర్ల ప్రజలు వరుసగా ఆయనను ఎమ్మెల్యేగా గెలిపించేటువంటి పరిస్థితి ఉండేదా? ఎందుకంటే గతంలో ఆయన మొత్తం వరుసగా ఆయన ఎమ్మెల్యేగా గెలుచుకుంటూ వస్తున్నారు. అక్కడ మనం కొన్ని కళ్ళతో చూసిన నిజాలు కాదు, చెవులతో అన్ని వాస్తవాలు కాదని ఒక సామెత ఉంది. అంటే ప్రజాస్వామ్య ప్రక్రియలో 2 రకాలు ఉంటాయి సాయి గారు. ఒకటి భక్తితో చేసేది, ఒకటి 2 భయంతో చేసేది. ఈరోజు ఇన్నాళ్ళ నుంచి ప్రజాస్వామ్యంలో బడుతున్న వాడిదే బర్ర అనే సామెతోటి ఆయన రైబాంతులు చేసి ఏజెంట్లను కూర్చోనియకుండా, ప్రజల్ని ఓటింగ్ రానియకుండా రిగ్గిలింగ్ చేసుకుంటూ, ప్రత్యర్థుల్ని అతమరుస్తూ, ఆయన ఎదురు తిరిగిన వాడి మీద దాడి చేస్తూ, కనీసం ఆయన మీద కంటెస్ట్ చేయడానికి కూడా భయపడే పరిస్థితి ఉంటే, ఈ జోలకంట బ్రహ్మానందరెడ్డి వాళ్ళ ఫ్యామిలీ గతంలో ఒక వాళ్ళు రాజకీయ నేపథ్యం కలిగిన వాళ్ళు, గతంలో వాడు గెలిచిన వాళ్ళు, వాళ్ళని ఎదుర్కొనే ధీటైన ప్రత్యర్థి వచ్చాడు కాబట్టి ప్రజలు ఈరోజు స్వేచ్ఛగా ధైర్యంగా వచ్చి ఓటేసే పరిస్థితి వచ్చింది. గతంలో ఆయన ప్రత్యర్థులు కూడా బలహీనులు కాబట్టి, బలహీనులు గెలవలేరనేటువంటి భావంతో ఉన్నారు కాబట్టి కొంత ఎలక్షన్ లో కూడా వాళ్ళు ప్రొటెస్ట్ చేయలేకపోయారు. అందుకని ఓడిపోయిన సందర్భాలు కూడా ఉంది. కాకపోతే ఈ ఎలక్షన్ లో మీరు చూసినట్లయితే EVM ధ్వంసం దగ్గర నుంచి, పాలవాయి గేట్ లో ప్రసరించిన మహిళ మీద దూషించడం దగ్గర నుంచి, అదేవిధంగా ఎదురు తిరిగిన ఏజెంట్ నమ్మూరి శేషగిరిరావు మీద దాడి దగ్గర నుంచి, లా అండ్ ఆర్డర్ చేస్తున్నటువంటి CI నారాయణ స్వామి మీద దాడి దగ్గర నుంచి, తెలుగుదేశం కార్యకర్తల యొక్క వెహికల్స్ ని పెట్రోల్ పోసి ధ్వంసం చేయించిన దగ్గర నుంచి, ఇవన్నీ మనం సినిమాలో చూస్తూ ఉంటాం. ఇవన్నీ కళ్ళకు కట్టినట్టు ఒక రౌడీజాలు చేస్తున్నటువంటి ప్రజాప్రతినిధి మీద పిన్నెల పాపం పండింది. ఆ రోజు 20 ఏళ్ల తర్వాత ఆయన జైలుకు పోయాడనే భావనతోటి ప్రజలు ఉన్నారు,
అన్నాళ్ళు. ఈ రోజు ఆయనకి ఎనక జరగకపోతే రేపు ఎవరైనా సరే ఇదే పందాన్ని ఎంచుకొని ఇంకా కొంత అవాంఛనీయ సంఘటనలు అరాచకాన్ని పరంపరం కొనసాగే పరిస్థితి అవుతుంది కాబట్టి ఎక్కడోసారి బ్రేక్ పడింది కాబట్టి ఈ రోజు ఈ యొక్క న్యాయ వ్యవస్థలో కొంతమందికి న్యాయం జరుగుతుంది, తప్పు చేసిన వాడు కూడా జైలుకు పోతారు అనేటువంటి నమ్మకాన్ని ఈ రోజు వ్యవస్థ కల్పించింది అనే భావనలో కూడా ఉన్నారు. నిన్న వారు సమయంలో కూడా ఇప్పుడు మీరు అన్నారు అరెస్ట్ సమయంలో కూడా అక్కడ కొంతమంది వ్యక్తుల పైన చేయి చేసుకోవడానికి వెళ్లారు పిన్నెలి అని చెప్పేసి. యాక్చువల్గా అతను తెలుగు యువతకు సంబంధించినటువంటి వ్యక్తి అని కూడా తెలుస్తుంది. ఆయన పిన్నెలి దగ్గరికి ఆ సమయంలో ఎందుకు వెళ్లాల్సి వచ్చిందంటే ఇది పిన్నెలిని కొంత ఆయనకు కొంత ఈ సందర్భంలో కొంత గేలి చేయడానికి వెళ్ళినట్టు అనుకోవచ్చా, ముందు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నంగా భాగం అనుకోవచ్చా? ఇది మీరు అన్నట్లు తెలుగుదేశం పార్టీ యువత విభాగానికి సంబంధించిన జిల్లా ప్రధాన కార్యదర్శి అని మనకు తెలుస్తుంది. ఆయన గోడెం సత్యవాయి పేరు. వారు వాస్తవానికి అక్కడికి వెళ్ళకూడదు, కాదేంటంటే వెళ్ళారు ఏదో సందర్భంగా కాంటెక్చువల్ గా కలిచారు, ఆయన షేక్ హ్యాండ్ ఇవ్వబోతున్నారు అనేది సమాచారం మీడియా ప్రకారం. సరే ఏదేమైనా దాన్ని కొట్టాల్సిన సెటరికల్ గా చేయడానికి వెళ్ళాడా ఏంటనే విషయం కూడా తెలియదు. అందుకే ఆయన ఏమన్నా అక్కడ ఆగ్రహించి చేసుకోవడానికి ప్రయత్నించాడు అనేది కూడా ఎవరికి తెలియదు. ఇంకా పోలీసుల కథనం ప్రకారం ఆయన ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం ఆయనకి అభివాదం చేయడానికో షేక్ హ్యాండ్ ఇవ్వడానికో వెళ్ళినట్టు మనకు అర్థం అవుతుంది. అందుకని ఈ రోజు పిన్నెల రామకృష్ణారెడ్డి మీద మరో కేసు కూడా నమోదైంది. ఈ 302(3) కింద మొత్తం ఇప్పుడు పిన్నెల రామకృష్ణారెడ్డి మీద 15 కేసులు ఉన్నాయి సాయి గారు. 15 కేసులు గాను కరెక్ట్ గా గత నెల 28వ తారీఖున ఆయన 4 కేసుల్లో మధ్యంతర బెయిల్ తీసుకొచ్చి 3 దాన్ని నెట్టుకొని వచ్చారు అరెస్ట్ కాకుండా. చివరికి నేను జస్టిస్ మల్లికార్జున గారి బెంచ్లో ఈ 4 పిటిషన్స్ మీద వాదోపవాదం జరిగితే మల్లికార్జున గారు ఏం చెప్పారంటే జస్టిస్ మల్లికార్జున హైకోర్టు జడ్జి గారు ఇక్కడ ఎక్కడా కూడా పార్టీ 1A నోటీస్ ఇవ్వడం అనేది డిస్క్రిప్షన్ ఆఫ్ ద పోలీస్ కింద వదిలేసిన జరిగింది. అదే బాధ్యతల తరఫున మనకు పోసాని వెంకటేశ్వర గారు చేశారు, అది పిన్నెల రామకృష్ణారెడ్డికి తరఫున వాదించిన వారు నిరంజన్ రెడ్డి గారు. ఈ వాదోపవాదాలు నిన్న గతంలో ఇచ్చినటువంటి మధ్యంతర బెయిల్ రద్దు చేయడం జరిగింది. అది కింద కోర్టుకి రిమాండ్ చేయడం కోసం అరెస్ట్ చేసే డిస్క్రిప్షనరీ పవర్ ని కూడా పోలీసు వారికి ఇవ్వడం జరిగింది. మధ్యంతర బెయిల్ ఎప్పుడైతే రద్దు అయ్యో తర్వాత పోలీసు వారు 4 కేసులు కూడా అరెస్ట్ చేసి రిమాండ్ పెట్టిన సందర్భంలో 2 కేసులు అయితే బెయిల్ వచ్చింది. ఏంటంటే ఈఎంలు విధ్వంసం కేసులో బెయిల్ వచ్చింది. అదే విధంగా మహిళను దూషించిన కేసులో పాలవాయి గేట్ దగ్గర మహిళను దూషించిన కేసులో కూడా బెయిల్ వచ్చింది. ఇక మిగతా ఎక్కడైతే సిఐ శాసగిరికి ఈ ఆయన మీద హత్యా ప్రయత్నం కేసు 307 కింద నమోదైన కేసులో బెయిల్ రాలేదు. అదే విధంగా ఏజెంట్ ఉన్నాడు నమ్మూరు శాసగిరి మీద దాడి చేసి ఆయన యొక్క వెహికల్ ని కూడా పెట్రోల్ బస్ తగలబెట్టినటువంటి ఘటనలో అంటే రెండిట్లో కలిపి 14 రోజులు రిమాండ్ చేయడం జరిగింది. ఆయన నెల్లూరు ఇప్పుడు సెంట్రల్ జైల్లో ఉన్నారని అక్కడ ఉన్న సూపరింటెండెంట్ రాజేశ్వరరావు గారు కూడా చెప్పారు. గతంలో ఉన్నటువంటి ఆయన మీద 14 కేసులు ఈ రోజు నమోదైన 15 కేసులతో కలుపుకుంటే ఎప్పుడు కూడా ఆయన రిమాండ్కి వెళ్ళినటువంటి సందర్భాలు కానీ దాఖలాలు కానీ లేవు. ఈ రోజు చిట్ట చివరికి ఆయన శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళారు కాబట్టి ప్రజలందరూ కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒక న్యాయం చేసిన వ్యక్తికి ఎప్పుడైనా సరే శిక్ష తప్పదనే భావన ఈ వ్యవస్థలో ప్రజాస్వామ్య వ్యవస్థ న్యాయ వ్యవస్థ రుజువైందనేది. ఈవీఎం ధ్వంసానికి సంబంధించి పిన్నెలి రామకృష్ణారెడ్డి ఒకరే కాదు, ఆ 10కి పైన సంఘటనలు జరిగాయి ఎన్నికల సందర్భంలో. సో వారందరి పైన కూడా ప్రభుత్వం ఇప్పుడు అదే రకమైనటువంటి స్పీడప్ చర్యలు తీసుకుంటుందా, లేదా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విషయంలోనే దూకుడుగా వ్యవహరిస్తుందా, ఈ ప్రశ్న కూడా సమాధానం తెలియాల్సి ఉంది. ఖచ్చితంగా అందరూ ఎవరైతే నేరానికి పాల్పడ్డారో వాళ్ళందరి మీద కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. కాకపోతే మీరు అన్నట్టు పిన్నెల రామకృష్ణారెడ్డి ఏంటంటే ఆయన ఎమ్మెల్యేగా కంటెస్టింగ్ క్యాండిడేట్, ఎక్స్ ఎమ్మెల్యే, అధికార పార్టీ ఆ రోజు ఉన్నటువంటి వైసీపీ అభ్యర్థిగా ఆయన రంగంలో దిగి పోలీసులను లెక్కలేనితనంగా వ్యవస్థను లెక్కలేనితనంగా అదేవిధంగా వ్యక్తుల మీద దాడులు చేశారు కాబట్టి ఆయన ప్రధానమైనటువంటి నిందితుడనే ఆరోపణ ఉంది కాబట్టి ఆ ఆరోపణలో భాగంగా ప్రధానంగా ఎస్ఐ గారి మీద చేసినటువంటి హత్యా ప్రయత్నం కేసు కావచ్చు, నమ్మూరు శేషగిరిరావు గారి మీద చేసినటువంటి హత్యా ప్రయత్నం కేసు, వెహికల్ ని తగలబెట్టిన కేసు కావచ్చు, ఈ రెండింటిలో కూడా కోర్టు రిమాండ్ చెప్పింది. మిగతా వాళ్ళు కూడా ఆ క్రైమ్ లో ఇన్వాల్వ్ అయినట్టు కనుక ఎవిడెన్స్ కనుక వచ్చి వాళ్ళ పేర్లు కనుక ఇన్వెస్టిగేషన్ లో రివీల్ అయినట్లయితే ఖచ్చితంగా వాళ్ళని కూడా ముద్దాయిలుగా చేసి వాళ్ళని కూడా అరెస్ట్ చేసి కోర్టుకి ప్రవేశపెడతారు. కోర్టు వాళ్ళకు కూడా జ్యుడిషియల్ రిమాండ్ ఇచ్చడానికి అవకాశాలు ఉన్నాయి. ఇది డిస్క్రిప్షన్ ఆఫ్ ద కోర్టు పవర్. పోలీసు వాళ్ళు బేసింగ్ ఆన్ ద ఇన్వెస్టిగేషన్ ప్రకారం వాళ్ళు అరెస్ట్ చేయడం జరుగుతాం. సో ఇప్పుడు మాచర్లో పూర్తిగా ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉందంటారా, ఎన్నికల అప్పుడు కానీ ఫలితాల వరకు కూడా నెలకొన్నటువంటి ఉద్రిక్త పరిస్థితుల నుంచి ఇప్పుడు పూర్తిగా ప్రశాంత వాతావరణంలోకి వెళ్ళినట్టేనా, లేదంటే ఈయన అరెస్టుతో మరలా కొంత ఆందోళన ఏమన్నా ఉందా అక్కడ?
ఖచ్చితంగా ఇప్పుడైతే ప్రశాంత వాతావరణానికి వచ్చింది. ఎందుకంటే పిన్నెల రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసినాక అసలోనే జైలుకు పంపించిన కొసలోళ్ళది ఏముందనే భావనకి అతను అన్ని చేతుల్లో వస్తా ఉంటుంది. అది కాక ఇప్పుడు లా అండ్ ఆర్డర్ మొత్తం కూడా అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద టీడీపీ పార్టీ. సో మొత్తం నిన్న పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేసినప్పుడు ఇద్దరు డిఎస్పీలు, నలుగురు సిఐలు, దగ్గర దగ్గర 6 ఎస్ఐలు, 10 సంఖ్యలో పోలీసు ఒక సినిమా హక్కీని తలపించే విధంగా మొత్తం కూడా ఆయన్ని మనకు నర్సాపేట నుంచి మాచర్ల తీసుకొచ్చే వైనం చూసినట్లయితే మొత్తం ఎక్కడికక్కడ లా అండ్ ఆర్డర్ కూడా ముందు కంట్రోల్ గా చేసుకొని ఎక్కడా కూడా అతను అనుచరులు కానీ వైసీపీ కార్యకర్తలు కానీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకి పాల్పడకుండా ముందుగానే కట్టడి చేశారనేది మనకు అర్థం అవుతుంది. ఇంకా జరగటానికి కూడా అవకాశాలు అనేవి లేకపోవచ్చు అనేది నా భావన. రైట్, థ్యాంక్ యూ రామకోటయ్య గారు. సో మొత్తానికి ప్రస్తుతం పిన్నెల రామకృష్ణారెడ్డి అరెస్టు తర్వాత మాచర్ల రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. గతంలో మధ్యంతర బెయిల్కి సంబంధించి కొనసాగింపులు కొనసాగినా కూడా ఆ తర్వాత టైం పీరియడ్ అయిపోయిన తర్వాత అరెస్టుకు సంబంధించినటువంటి ప్రక్రియ వేగవంతమైంది. ఇటకెళ్ళకు అరెస్టు చేసి రిమాండ్ కూడా కోర్టు హాజరుపరిచిన తర్వాత కోర్టు రిమాండ్ కూడా విధించడం జరిగింది. ఇంకా ఆయన పైన కొత్తగా కేసులు కూడా నమోదవడం జరిగింది. ఈ అరెస్టు ప్రక్రియలో కూడా కొంత పైన చేయి చేసుకున్నారు పిన్నెల్లి అనేటువంటి ఒక అంశం కూడా ప్రస్తావనకు వస్తుంది. ఏదైనా కూడా పిన్నెల్లి అరెస్టుతోటి మాచర్లలో కొంత రాజకీయం అయితే రసపట్టుగా మారిందని చెప్పుకోవచ్చు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.